అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ వాస్తు కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి శ్రీ విల్లంబి నామ సంవత్సర కన్యారాశి సంవత్సర ఫలాలు తీసుకొస్తున్నానండి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చూసినట్లయితే ఆదాయం 14గా చెప్పవచ్చు, వ్యయం 2గా చెప్పవచ్చు, అలాగే గౌరవం 6, అవమానం 6గా చెప్పవచ్చు అండి. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు ఉదయంలో ఉండి కాస్త అనుకూలంగా ఉన్నాడు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు వీరికి అక్టోబర్ 12 వరకు గురుడు వీరికి అనుకూలంగా ఉండడం వల్ల వీరు చేయాల్సిన కుటుంబంలో ఏమైనా శుభకార్యాలు చేయదలుచుకుంటే అక్టోబర్ 12 వరకు గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఆ శుభకార్యాలు త్వరగా చేసుకోవచ్చు. అలాగే వీరు ఎవరైతే అక్టోబర్ 12 లోపల ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటున్న, ఇల్లు కొనాలనుకుంటున్న వారు కాస్త పనులు వేగవంతం చేసి ఈ యొక్క గురువు అనుకూలవంతంగా ఉన్నప్పుడే వీరు ఆ పనులు చేసుకోవడం వల్ల త్వరగా అనుకున్న టైంకి అనుకున్న పనులు పూర్తవుతాయి. అలాగే వీరికి శని ప్రతికూలంగా ఉన్న చతుర్థంలో శని వీరికి ప్రతికూలంగా ఉండడం వల్ల వీరు ఒకవేళ ఇల్లు కొనాలి లేదా కట్టాలి అని ఎంత ప్రయత్నం చేసినా అక్కడ చతుర్థంలో శని ప్రతికూలంగా ఉండడంతో గురువు ఒక అడుగు ముందుకే ఇస్తుంటే శని 2 అడుగులు 3 అడుగులు వెనక్కిల్లా అవుతుంటాడు. అయినప్పటికీ మీరు అధైర్యం పడకుండా మీరు దత్తాత్రేయుని తలుచుకొని శనీశ్వరిని, దత్తాత్రేయుని పూజిస్తూ శనీశ్వరిని ఆరాధిస్తూ మీరు చేసే ప్రయత్నాలు ఇంకాస్త గట్టిగా చేయడం వల్ల గురువు ఒక బలం పెరుగుతుంది. అలాగే గురుడికి జపాలు చేయించుకోవడం వల్ల గురువు అష్టోత్తరం చదువుకోవడం, గురు ధ్యానం చేయడం వల్ల గురు బలం పెరిగి మీరు అనుకున్న గృహ నిర్మాణం కావచ్చు లేదా మీరు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు సంతానం కోసం కావచ్చు, ఆర్థికంగా మీరు బలపడాలనుకున్న చేసే ప్రయత్నాలు కూడా అవన్నీ కూడా సఫలకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మీరు ఈ యొక్క విలంబి నామ సంవత్సరంలో శనికి ప్రతికూలంగా ఉండడం వల్ల మీరు ఎక్కువగా వాహనాలు నడపడంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. భూ వివాదాల జోలికి పోవడం అంత మంచిది కాదు. మీ యొక్క మాతృవర్గాన్ని వారికి వారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని చెప్పే శుభ సూచన, కొంచెం వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కావున మాతృవర్గం వారికి తరచూ ఆరోగ్యాన్ని విషయంలో జాగ్రత్తలు వహిస్తే మంచిది. అలాగే మీ యొక్క భూమి విషయంలో, మీరు భూమి విషయంలో చిక్కులలో చికాకులలో పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, భూ విషయంలో తగాదాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే రైతులకు కూడా అక్టోబర్ 12 వరకు ఈ విలంబినామ సంవత్సరంలో అనుకూలత ఎక్కువగా ఉందండి. కావున వారు ఏ పంట వేసినా అక్టోబర్ 12 లోపల వారికి ఆదాయం బాగానే వస్తుందని కనిపిస్తుందండి. ఇక్కడ వారి యొక్క అభివృద్ధి కూడా అక్టోబర్ 12 వరకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. అలాగే సినీ కళారంగాల వారికి కూడా ఆర్థికంగా అక్టోబర్ 12 వరకు వారికి బాగానే ఉంటుంది. వీరికి గురుడు శని షష్ఠం చతుర్థంలో ఉండడం వల్ల వీరికి ఆశించినంత కీర్తి దక్కకపోవచ్చు అనిపిస్తుంది. వీరు ఎక్కువగా శనిని ఆరాధించండి. శనికి వీలైతే జపం చేయించుకోవడం వల్ల వీరు అనుకున్న సక్సెస్ సాధించగలుగుతారండి. అలాగే వ్యాపారస్తులకు కూడా అక్టోబర్ 12 వరకు అభివృద్ధికరంగా ఉంటుందండి. రాజకీయ నాయకులకు కూడా చాలా అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఎటు పోవాలో ఏం చేయాలో తెలుసుకోలేని ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే. మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నన్ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు సంప్రదించండి. అలాగే ఉగాది సందర్భంగా నేను మీకు కేవలం 500 రూపాయలకే జాతకాన్ని చెప్పదలుచుకున్నానండి. మీకు కనుక ఎవరైతే అవసరం ఉంటే దయచేసి వారు నన్ను వ్యక్తిగతంగా కానీ నా ఫోన్లో కానీ సంప్రదించగలరు. ఫోన్ చేసి